హాయ్ అండి, నా పేరు దీప్తి మాక్నేని. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, నా పేరు సతీష్. సో ఈరోజు అయితే మేము డకౌ మెమోరియల్ క్యాంప్ ఇట్స్ వచ్చామన్నమాట. కాన్సన్ట్రేషన్ క్యాంప్ అండ్ మెమోరియల్ సైట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ పొలిటికల్ ప్రిజన్. ఎప్పుడైతే హిట్లర్ ఛాన్సలర్గా నామినేట్ అయ్యాడో ఫ్యూ వీక్స్లో అంట దిస్ ఏరియాని పొలిటికల్ ప్రిజన్ లాగా ఫామ్ చేశారనమాట. ఇక్కడ అరౌండ్ 2 lakh ప్రిజనర్స్ని ఇక్కడ ఉంచారంటండి. అండ్ ఆన్ దట్ 41,500 మంది ఇక్కడ చంపేశారనమాట వాళ్ళల్లో. సో ఇప్పుడు అంటే ఆ వరల్డ్ వార్ టైంలో 1933లో దీన్ని ఫామ్ చేసి 1945 దాకా లైక్ అరౌండ్ 12 ఇయర్స్ ఇట్ వాస్ దేర్. 1945లో యుఎస్ ఆర్మీ వచ్చి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఉన్న వాళ్ళని లిబరేట్ చేసింది, రిలీజ్ చేశారన్నమాట. లిబరేట్ చేసిన తర్వాత దెన్ ఇట్ వాస్ సర్వ్డ్ ఫర్ అగైన్ ఇట్ వాస్ సర్వ్డ్ యాజ్ అ ప్రిజన్ ఫర్ ద పీపుల్ హూ వర్క్డ్ ఇన్ నాజీ జర్మనీ అండ్ ఫర్ ద ఆర్మీ కాల్డ్ ఎస్ఎస్. వరల్డ్ వార్ టైంలో ఎంత మందిని ఇక్కడ పెట్టి నరకం చేసి చంపారు అనేది యూ కెన్ సీ ఇట్ అనమాట. సో లోపల అయితే మనం వెళ్ళి వీ విల్ హ్యావ్ ఎ లుక్. అసలు చాలా భయంకరంగా ఉంటుంది అని విన్నాను. 12 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్ని అయితే లోపల కొన్ని చోట్లకి తీసుకెళ్ళద్దు అని కూడా చెప్పారనమాట. సో మనమైతే లెట్స్ గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ ఎ లుక్. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రిజన్ అండి. అక్కడ రాస్తున్నారనమాట వర్క్ మేక్స్ యూ ఫ్రీ అని చెప్పి. రోల్ కాల్ గ్రౌండ్ ఇది, ఓపెన్ గ్రౌండ్. ఎందుకంటే ప్రిజనర్స్ని ఎవ్రీడే అటెండెన్స్ తీసుకునేవాళ్ళు. సో ఈవెన్ ద డెడ్ హ్యాడ్ టు బి కౌంటెడ్. ఒక గంట సేపు ఏ వెదర్ అన్ని వెదర్ కండిషన్స్లో ఇర్రెస్పెక్టివ్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ టేక్ ద పనిష్మెంట్. అప్పుడు రోల్ కాల్ ఉండేది. ఇన్ కేస్ ఎవరన్నా రోల్ కాల్ చేసేటప్పుడు కానీ ప్రిజనర్స్ ఎవరన్నా కింద పడిపోయినా చనిపోయినా కూడా ది అదర్ ప్రిజనర్స్ షుడ్ నాట్ హెల్ప్ దెమ్, హెల్ప్ చేయకూడదని పాలసీ పెట్టేవారు. సో మనకి వెనకాల కనిపిస్తుంది మెయింటెనెన్స్ బిల్డింగ్ అంటండి. సో ఈ మెయింటెనెన్స్ బిల్డింగ్లో ఎవరు కట్టారంటే ఇక్కడ ఉన్న ప్రిజనర్సే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారంట 1937 ఆ టైంలో. సో ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే మెయిన్లీ కిచెన్, లాండ్రీ, బాతింగ్ ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ మెయింటెనెన్స్ బిల్డింగ్లో ఉండేవంట. అండ్ ఆ మెయింటెనెన్స్ బిల్డింగ్ పైన మీరు చూస్తే అక్కడ వర్డ్స్ జర్మన్లో రాస్తున్నాయి. సో అక్కడ ఏం రాసేవాళ్ళంటే టెక్స్ట్ వాస్ పెయింటెడ్ ఇన్ లార్జ్ లెటర్స్ ఏమని అంటే దెర్ ఈస్ ఎ పాత్ టు ఫ్రీడమ్, ఇట్స్ మైల్ స్టోన్స్ ఆఫ్ ఒబీడియన్స్, హానెస్టీ, క్లీన్లీనెస్, సొబ్రైటీ, హార్డ్ వర్క్, డిసిప్లైన్, సాక్రిఫైస్, ట్రూత్ఫుల్నెస్, లవ్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్ అనమాట. అక్కడ ఏవైతే రాశారో చాలా క్వాలిటీస్ ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బాగా కనిపిస్తూ ఉంటాయి. సో యా, దట్స్ హౌ ద హిస్టరీ ఇస్. ఇక్కడ ఒక మ్యాప్ పెట్టారండి, అంటే నంబర్స్ ఇచ్చారనమాట. అంటే ఏ కంట్రీ వాళ్ళు ఈ ప్రిజన్లో ఉన్నారు అని చెప్పి నంబర్స్ ఇచ్చారు. ఎక్కువ పోలాండ్, రష్యా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. తర్వాత జర్మనీ అండ్ ఆల్సో ఏ ఇయర్లో ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నారు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు అక్కడ. ఆ లోపల బిల్డింగ్ లోపల ఇంకా ఆ ప్రిజనర్స్ వాడిన వస్తువులు అండ్ ఆ ప్రిజనర్స్ని ఎలా సెపరేట్ చేసేవాళ్ళు డిఫరెంట్ ప్రిజనర్స్ కింద, వాళ్ళ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉండిందండి. ఇవి చాలా ఫొటోస్ ఉండే. ఇదేంటి సవాలు కుప్పలాగా ఆ డెత్ ఛాంబర్స్లో వేసి ఉంచేవాళ్ళంట. సో బేసిక్గా లోపల ఎగ్జిబిషన్ లాగా ఉండిందండి. సో అంటే ఈ ఎగ్జిబిషన్ చూసి బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ వీడియో నేను పెట్టాలా వద్దా అన్న ఆలోచన నాకు స్టార్ట్ అయిందనమాట. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ ఈస్ యు నో యూ నీడ్ టు టెల్ దిస్ టు పీపుల్. ఐ మీన్ వీళ్ళు చేసిన ఆ టైంలో ఎంత అట్రాసిటీస్, ఎంత ఆ ప్రిజనర్స్ని ఎంత ఘోరంగా హింసించారు అనేది అయితే మొత్తం అంతా చూపించారు లోపల. ఫ్యూ ఎగ్జాంపుల్స్, అసలు ఫుడ్ సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు, మాల్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ అంటే ఒకటి ఏది అని చెప్పలేమండి. ఆ బిల్డింగ్లో ఏం చూపెడుతున్నారంటే హౌ ది ప్రిజనర్స్ వేర్ ట్రీటెడ్, హౌ దే వే బాట్ ఇన్, లోపలికి ఎలా తీసుకొని వచ్చారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బాతింగ్ కానీ, వాళ్ళ క్లీన్లీనెస్ కానీ, లేకపోతే వాళ్ళకి దాని ఏమంటారు మెడికల్ ఇది కానీ, ఒకవేళ ఇఫ్ దే ఫెల్ ఇల్ ఎంత మాత్రం ట్రీట్మెంట్ ఇచ్చారు, అట్లా ఎవ్రీ ఆస్పెక్ట్ చూపెట్టారు. విచ్ ఇస్ నాట్ అంటే ఒళ్ళు గగ్గురు పరిచేటట్టు ఉన్నాయన్నమాట లోపల ఫొటోస్ కానీ, ఆ ప్రిజనర్స్ భరించిన శిక్షలు కానీ. సో ఐ వాజ్ లైక్ యు నో
ఇంత ఇట్లాంటి మనుషులా వీళ్ళు, ఇంత క్రూరంగా కూడా చేయగలిగారా వీళ్ళు అని, అంటే ఎందుకు చేశారు, ఎందుకు చేశారు, చేయగలుగుతారా క్రూరంగా చేశారా లేదా అనేది పక్కన, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎందుకు చేశారు, అసలు ఒక రూమ్స్ లో అయితే చాంబర్స్ లో మనుషులు పెట్టేసి లోపల గ్యాస్ ఓవెన్, హాట్ ఓవెన్ లాగా ఉండేదంట రూమ్ అంతా, అట్లా చంపేశారు కొంతమంది మనుషుల్ని. కొంతమంది స్నానం చేయడానికి ఇష్టపడేవారు కాదంట, ఎందుకంటే కొన్ని క్యాంప్స్ లో బాతింగ్ రూమ్స్ అని చెప్పి అక్కడ వాటర్ షవర్ బదులు గ్యాస్ వదిలేవారంట, టు కిల్ పీపుల్. అందుకని చాలా మంది స్నానం చేయడానికి ఇష్టపడేవారు కాదంట. ఇస్ దిస్ ద రియల్ బాత్రూమ్ అని అడిగేవాళ్ళు అంట పాపం ప్రిజనర్స్. ఫుడ్ సరిగ్గా పెట్టేవాళ్ళు కాదంట, జస్ట్ 1/8 ఆఫ్ ద లోఫ్ బ్రెడ్ పెట్టి సూప్, అది కూడా లిక్విడ్ గా ఉండేదంట. సో వాళ్ళు ఏంటి, ఫుడ్ సరిపోక ఎక్కువ పని ఎక్కువ అయిపోయి సన్నగా అయిపోయి డిసీజెస్ ని అలా ఇల్ అయిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది. వాళ్ళతో మామూలు పని కాదంటండి, అసలు అవసరం ఉన్నా లేకున్నా కూడా హెవీ హెవీ వాటిని మోపించటము, అటు ఇటు ఇటు అటు తిప్పటం వాటిని. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ చాలా మంది సర్వైవ్ అయిన వాళ్ళందరూ, వాళ్ళు ఎవరంతా చూస్తే దే వర్ ఆల్ స్కిల్డ్ వర్కర్స్. బాగా అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి కావాల్సింది స్కిల్డ్ వర్కర్స్. సో వాళ్ళకి పీపుల్ తో పని లేదండి, దే జస్ట్ నీడ్ స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ ఇప్పుడు. బిఎంవీ ఫ్యాక్టరీస్ లో, రోల్స్ రాయ్స్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేయడానికి కూడా వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళని తీసుకుని వెళ్ళేవారు. వీళ్ళలో చంపంది ఎవరంటే పీపుల్ హూ వర్ హెల్తీ అండ్ హూ వర్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ ని అప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇట్లా వర్స్ట్ గా ఉన్నా కూడా చంపకుండా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అన్నమాట. నాకు అప్పుడు బిఎంవీ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళనే కానీ అనిపించింది, ఇట్లాంటి వాళ్ళతో వర్క్ చేయించుకొని ఆ కంపెనీ ఎంత గ్రేట్ అయినా కూడా. ఇట్స్ నాట్ ఓన్లీ బిఎంవీ, ఇస్ అన్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ బిఎంవీ, ఆల్ జర్మన్ కంపెనీస్ ఏవైతే వరల్డ్ వార్ ఫండ్ కొన్ని ఇష్టానుసారం ఫండ్ చేసే, కొన్ని ఇష్టం లేక ఫండ్ చేసే, కొన్ని ప్రెషర్ వల్ల ఫండ్ చేసే, రకరకాలుగా ఫండ్ చేయాల్సి వచ్చాయి అప్పుడున్న పరిస్థితులు బట్టి. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ గుడ్, ఇక్కడికి రావటం అనేది చాలా మంది చెప్పారు, యునో ఇట్ ఇస్ ఇట్ యుల్ లీవ్ దిస్ ప్లేస్ విత్ ఎ హెవీ హార్ట్ అని. మాకు జస్ట్ ఈ ఎగ్జిబిట్స్ చూడంగానే మనమైతే ఇంకా వెనకాల ప్రిజనర్ క్యాంప్స్ అవన్నీ అయితే ఉన్నాయి, షుడ్ నెవర్ అగైన్, సో దిస్ షుడ్ నెవర్ హ్యాపన్ నెవర్ అగైన్ అని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం బెరాక్స్ అండి రూమ్స్ అన్ని. సో 1945 యుఎస్ వచ్చి వీళ్ళని, యూనో వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ వాళ్ళని హెల్ప్ చే, ఐ మీన్ రిలీజ్ చేసేసిన తర్వాత జనాలు వచ్చి వీటిని పగలగొట్టేశారనమాట ఆ కోపానికి. అప్పుడు ఇవన్నీ చూసి బయట నుంచి వచ్చారు కదా పీపుల్, వే కమింగ్ ఇన్సైడ్ అండ్ సీ ఎంత జరిగింది ఇక్కడ అన్న కోపంతో మొత్తం పగలగొట్టేశారంట అండి. కాకపోతే ఇవి మాత్రమే శాంపిల్ రీకన్స్ట్రక్ట్ చేశారు జస్ట్ చూపించడం కోసం. లోపల ఏంటంటే ఇక్కడ ప్రిజనర్స్ దే యూస్ టు లివ్ హియర్ అనమాట. సో మార్నింగ్ లేచి దే వర్క్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇక్కడ పడుకునే వాళ్ళు అనమాట. సో బాతింగ్ కానీ స్లీపింగ్ కానీ మొత్తం ఈ బ్యారాక్స్లోనే జరిగేదంట. సో ఇఫ్ యూ సీ ద హోల్ బ్లాక్స్ మొత్తం డిఫరెంట్ బ్యారాక్స్. ఇవి 34 బెరాక్స్, 1937-38 ప్రిజనర్స్ బిల్డ్ చేశారంటండి. కాకపోతే ఒక్కొక్క బెరాక్లో ఆక్యుపెన్సీ అనేది 200 ప్రిజనర్స్ అనమాట. కాకపోతే ఎక్కువ మంది ప్రిజనర్స్ అయిపోయేసరికి ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వార్ 1945 ఆ టైంకి ఒక్కొక్క బెరాక్లో 2000 మంది, 10 times మోర్ ప్రిజనర్స్ని, 200 మందిని పట్టాల్సింది, 2000 మంది పీపుల్ని ఒక్కొక్క బెరాక్లో ఉంచారంట. కనిపిస్తుంది పెరిమీటర్ ఫెన్స్ అంటండి, ఇట్స్ లైక్ ప్రిజనర్స్ ఎస్కేప్ అవ్వకుండా ఉండటం కోసం 1937-38 క్రియేట్ చేశారంట దీన్ని. సో బేసిక్గా ఏంటంటే అక్కడ గుంతలాగా ఉంది, సో ఎస్కేప్ అవ్వాలి అంటే ఐ థింక్ దే విల్ ఫాల్ ఇన్ టు దట్ అండ్ అక్కడ పైన ఉన్నాయి చూడు, పైనుంచి కూర్చొని వాచ్ చేసేవాళ్ళంట. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ యూనో గోయింగ్ ఇన్ దిస్ ఏరియా గన్తో కాల్ చేసేవాళ్ళంట. సో చాలామంది ప్రిజనర్స్ ఈ కష్టాలు తట్టుకోలేక దే యూస్ టు యాక్ట్ లైక్ దే ఆర్ ఎస్కేపింగ్ అండ్ చనిపోయేవాళ్ళంటండి. సో ఇదంతా ఫెన్స్ కూడా కంచెలాగా ఉందన్నమాట, దే ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఫెన్స్, కింద కూడా చూపించుకోండి ఇట్లాగా కింద కూడా మొత్తం ఫెన్స్ ఉంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎస్కేప్. సో దిస్ ఇస్ ద గ్యాస్ ఛాంబర్స్ అండి లోపల. సో ఏమన్నా అంటే వీటిని బాత్ షవర్స్ అని పిలిచేవాళ్ళంట. సో ఒకే టైంలో 150 పీపుల్ని
15 minutes దే కెన్ కిల్ అనమాట. సో లోపల ఏం చేసామంటే గ్యాస్ని పంపించి 15 to 20 minutes టైంలో ఒక 150 మెంబర్స్ని చంపేయచ్చండి. సో బట్టలన్నీ తీసేసి లోపల ఈ రూమ్స్లోకి వెళ్ళాలని. సో బేసిక్గా జనాలకి ఏం చెప్పేవాళ్ళంటే షవర్, యూనో యూఆర్ గోయింగ్ ఫర్ బాత్, బట్టలు తీసేసి లోపలికి వెళ్ళమనే వాళ్ళంట. సో లోపల ఉండే షవర్ అవి కూడా బాత్ షవర్స్ లాగే ఉండేవాడు. కాకపోతే దాంట్లో నుంచి గ్యాస్ వచ్చి సఫకేట్ అయ్యి చనిపోయేవాళ్ళంటండి. సో విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద రూమ్స్. సో అక్కడ షవర్స్ చూడచ్చు. సో దట్ రూమ్ ఈస్ ద షవర్ రూమ్. అండ్ దెన్ దిస్ రూమ్ ఇస్ వేర్ ద దేర్ వాట్ డెడ్ బాడీస్ ఆర్ వాట్ ఇన్ టు దిస్ రూమ్. These were the ovens or whatever you call it, cremation cheyadaniki bodies ni vaade chambers antaru in written kada. So chanipoyina tarvata vaallu lokala dantlo pettestaru anukuntunna. Malli cheppu incinerator room anta. So each of four fences could cremate 2 to 3 at once under. The ovens are connected to the chimney by an underground canal. So this is the watchtower. Ikka ninche prisoners ni, you know, chusi evarena tappukunta tappichukunta unte just kill them. Ee movie pannu cheptundi. నెట్ఫ్లిక్స్ లో కాదు బయట ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంటుంది. షిండ్లర్స్ లిస్ట్, ఆస్కార్ షిండ్లర్ అనే అతను ఎట్లయితే ఈ కొంతమంది జ్యూస్ సేవ్ చేశాడో ఆ దానిపైన ఒక సినిమా తీశారు. ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ లో ఉంది ఆ సినిమా. అసలు దాంట్లో మెన్ ఎట్లా ట్రీట్ చేశారు, ఉమెన్ ఎట్లా ట్రీట్ చేశారు, చిల్డ్రన్ ఎలా సెపరేట్ చేశారు, మెన్ అండ్ ఉమెన్ ఎలా సెపరేట్ చేశారు, ఏ రీజన్ పైన చంపేశారు. సమ్ టైమ్స్ దే హ్యాడ్ అ రీజన్, సమ్ టైమ్స్ ఇట్ వాస్ దేర్ ప్లెజర్ టు కిల్. సో అట్లా రకరకాలుగా బాగా తీశారు. చాలా మంది వ్యూవర్స్ తెలిసే ఉంటుంది ఆ సినిమా, ఒక్కోసారి చూడండి. సో ఇది ఒక్కటే కాదు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ జర్మనీ మొత్తం పైన చాలా చోట్ల ఉన్నాయన్నమాట. నార్త్ లో కూడా ఉన్నాయి. మేము నార్త్ లో ఉన్నప్పుడు మిస్ అయ్యాము వెళ్ళటము. ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ లో ఉన్నాయంటండి. కాకపోతే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ యూనో హెడ్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఆక్స్బర్గ్ నుంచి లైక్ 40-50 minutes డ్రైవ్ మ్యూనిక్ దగ్గరలో ఉంది. వెరీ సాడ్. దట్స్ ఆల్ అండి. నేను చూసింది మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను అనమాట. సో మీకైతే యూనో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్ విత్ లాట్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ నాట్ ఎ గుడ్ ఫీలింగ్, గ్రీఫ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.